మీ ఇంట జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లే ఆఫర్లు. తుమ్మడి బ్రదర్స్, కోటగుమ్మం, రాజమండ్రి. హలో యోస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సరదాల సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతి వచ్చింది అంటే తెలుగు రాష్ట్రాల్లో జోష్ మామూలుగా ఉండదు. గుమ్మం ముందు రంగురంగుల రంగవల్లికలు, ఇంటిలో గుమగుమలాడే పిండి వంటలు, ఎక్కడ చూసినా పరికి నీళ్ళలో ఆడపడుచులు, అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ సందడే వేరు. అంటే దీనికి తోడుగా ఆకాశం కూడా రంగులను రంగరించుకుంటుంది. ఎందుకు అంటే సంక్రాంతి సందర్భంగా ఎక్కడ చూసినా సరే ప్రతి ఒక్కరూ కూడా ఆ నీలాకాశంలో ఈ గాలిపటాలను ఎగరేస్తూ ఉంటే చిన్నపిల్లల కేరింతలు, అక్కడ ఎగిరే ఆ గాలిపటాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోనంత ఆనందాన్ని ఇస్తాయి. అయితే ప్రస్తుతం నేనైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాను. ఇక్కడ కొన్ని చూసుకోవచ్చు, యథావిధిగానే ప్రతి సంవత్సరం లాగే సంక్రాంతి పండగ జోష్ అయితే మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి శ్రీకాకుళం జిల్లా వాసులే కాదండోయ్, మన తెలుగు సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడానికి రకరకాల స్టేట్స్ నుంచి కూడా అతిథులు వచ్చారంట. మరి వాళ్ళందరితోనే మనం మాట్లాడదాం. ఆహా, చూసారా, పండగ కాలంతా ఇక్కడే ఉన్నట్టుంది కదా. ఆల్ ఆఫ్ యూ హ్యాపీ సంక్రాంతి. మనం తెలుగు వాళ్ళం కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. మహాలక్ష్మి అందరూ చక్కగా ఇక్కడే ఉన్నట్టున్నారు. చిన్న పెద్ద తేడా లేదు. సో ఒక్కసారి చూసుకోండి, ఇటు మొత్తం అమ్మాయిలు, అబ్బాయిలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ పెద్దవాళ్ళ విషయం కూడా మర్చిపోయి చిన్నపిల్లల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఆ నీలాకాశంలో ఈ గాలిపటాలను ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా. మరి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈ పండగ వెనుక ఆనందమే కాదు సాంప్రదాయం కూడా ఉంది అంటున్నారు. మరి ఆ సాంప్రదాయం ఏంటో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్. మనం సాధారణంగా గాలిపటాలను ఎగరవేస్తాము, చిన్నపిల్లలకైతే మాత్రం అది సరదా. కానీ దీని వెనక చాలా అర్థం ఉందని కూడా మీరు చెప్తున్నారు. ఆ అర్థం ఏంటి? ఇప్పుడు మనకి ఉత్తరాయణం నడుస్తుంది. ఒక 6 నెలలు దక్షిణాయనం, ఒక 6 నెలలు ఉత్తరాయణం. మనం ఇప్పుడు ఉత్తరాయణంలోకి వచ్చాము. ఉత్తరాయణంలోకి వచ్చేటప్పుడు మన దేవతలందరూ కూడా ముందు 6 నెలలు వాళ్ళు నిద్రిస్తారు. ఇప్పుడు వాళ్ళకి స్వాగతం పలుకుతూ, వాళ్ళకి మేల్కొలుపుతూ ఈ గాలిపటాలు ఎగరేస్తాము. అలా అదే విధంగా సూర్యుడు కూడా ఉత్తరాయణంలోకి వచ్చారు కాబట్టి ఆ సన్ను కూడా స్వాగతం చెప్తూ ఈ గాలిపటాలని ఎగరేస్తాము. అలాగే పిల్లలకైతే ఇది చాలా మంచి ఎనర్జీ. అంటే మాకు కూడా, పిల్లలనే కాదు, ఇప్పుడు అందరూ కూడా మెంటలీ ఎంత స్ట్రాంగ్ ఉంటారో ఫిజికల్గా కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఇలా ఎండలోకి వచ్చి ఆ డి విటమిన్లో ఇలా గాలిపటాలు ఎగరేయడం వల్ల మనకి డి విటమిన్ కూడా అందుతుంది. అదేవిధంగా మనం రన్ చేస్తూ పరిగెడుతూ ఈ గాలిపటాన్ని ఎగరేస్తాము. దానివల్ల ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ అవుతాము. సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా సరే ఆడవాళ్ళు వంటింటికే పరిమితమై ఉంటారు. అఫ్ కోర్స్ ఫెస్టివల్స్ వచ్చాయంటే మనకి వంటిల్లే ప్రపంచం అయిపోద్ది. బట్ మీరందరూ అది తప్పు అని ప్రూవ్ చేస్తున్నారు, చక్కగా మీరే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఏం చెప్తారండి పండుగ సందర్భంగా? పండగ సందర్భంగా అంటే దీని గురించి మేము ఏం చెప్తున్నాం అంటే, మాది కంబైన్డ్ ఫ్యామిలీ, ముగ్గురు కలిపి చేసుకుంటున్నాం కాబట్టి మాకు ఈజీగా ఉంటుంది. అలాగే ఎవరైనా సరే అందరూ అంటే కనీసం పండగలప్పుడైనా ఇలా కలిసి చేసుకుంటే మనం తొందరగా అది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా పండగ పనులు కూడా కంప్లీట్ చేసుకొని మేము గాలిపటాలు కూడా ఎగరేసుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు కూడా మనం కంబైన్డ్గా అన్ని ఫెస్టివల్స్ కూడా ఇలా కంబైన్డ్గా సరదాగా చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి విషయం చెప్పారు, పండగలు ఎప్పుడైనా సరే ఉమ్మడిగా చేసుకోవాలని చెప్తున్నారు. ఎందుకు అంటే పనులే కాను ఆనందాన్ని కూడా అందరితో పాటు పంచుకోవాలి అని చెప్తున్నారు. సో మిగతా స్టేట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో. హాజీ. మీ పేరు? నీతు. ఎక్కడి నుంచి వచ్చారు? రాజస్థాన్. రాజస్థాన్ తెలుగు ఫెస్టివల్ సంక్రాంతి తెలుగు ఆపకా ఫెస్టివల్ నీ హారా ఫెస్టివల్ నీ హా మకర సంక్రాంతి సబ్కా ఫెస్టివల్ హై. ఇస్పే మకర సంక్రాంతి ఫెస్టివల్ పే మిఠాయియాం బనానా కర్నా ఏక్ దూసరే కో బాంటనా భాయిచారా బడానా యే సబ్ హై. ఔర్ పతంగ్ ఔర్ డోర్ ఆపస్ మే హమే ఏక్ సందేశ్ దేతీ హై కి కోయి భీ పరివార్ మే కోయి భీ రిస్తా హో, జైసే పతంగ్ ఔర్ డోర్ కా ఆపస్ మే రిస్తా హో వైసే హీ హమే పరివార్ మే సారే రిస్తే నిభానే చాహియే. అగర్ పతంగ్ సే డోర్ కటా తో ఔర్ విశ్వాస్ కా డోర్ భీ హమారే బీచ్ మే కటా తో వాపస్ వో నోడ్ ఏక్ లగ్ జాతా హై. తో హమే భీ ఏక్ పతంగ్ ఔర్ డోర్ కి తరహ ఆపస్ మే మిల్కే రహనా చాహియే ఔర్ ఆకాశియో కో ఛోడ్నా చాహియే. సో మచ్. చాలా బాగా చెప్పారు. సో ఆమె ఏం చెప్తున్నారంటే ప్రతి రిలేషన్కి కూడా గాలిపటానికి దారంకి ఉండేటటువంటి అనుబంధం ఉంటుంది. ఎప్పుడైతే ఆ రెండు కలిసి ఉంటాయో ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ రెండు విడిపోతే రిలేషన్ కూడా విడిపోతుంది కాబట్టి సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ బంధాన్ని కలిపి ఉంచడం కోసం అందరం కలిపి సమిష్టంగా ఈ గాలిపటాన్ని పండుగను చేసుకుంటా అంటున్నారు. అయితే కొంతమంది యూత్ మంది పట్టి ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హ్యాపీ సంక్రాంతి. సరే, ఏం జాబ్ చేస్తున్నాం? నేను యాక్సెంచర్లో వర్క్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడికి వచ్చారు అంటే సాధారణంగా ఎక్కడ చేస్తారు? నేను బెంగళూరులో చేస్తాను. బెంగళూరు నుంచి పండగకి సొంతూరు వచ్చారు. సో ఎట్లా ఉంది?
బాగుంది. ఎప్పుడు లాగే ఈసారి కూడా ఇలాగే చేసుకుంటున్నాము. ఎప్పుడు ఈ టైం మాత్రం కంపల్సరీ ఇలా ఉండి అందరం చేసుకునేలాగా చేసుకుంటారు. సో ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఏం చెప్తారు? పండుగ అంటే సాధారణంగా ఇంట్లో ఉంటారు లేదా ఫోన్లో బిజీగా ఉంటారు, బట్ మిమ్మల్ని చూస్తే అసలు అట్లా లేదు, అందరూ కలిపి చాలా సరదాగా జరుపుకుంటున్నారు. సో ఏం చెప్తారండి? అంటే అన్నీ ఉండాలి అని అనుకుంటున్నాను. ఖాళీ టైంలో ఇలా కూడా వచ్చి ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేయాలి. ఫోన్లు లేదా బుక్స్ స్టడీస్ మధ్యలో ఉంటాము, కానీ సంక్రాంతి ఇలాంటి స్పెషల్ పండుగలు వచ్చినప్పుడు మాత్రం అందరం కలిపి ఉంటాం కదా. సో ఏం చెప్తారు మీరు? అంటే లైక్ పండుగ అంటే ముందు ఏంటో తెలుసుకోవాలి. లైక్ యాక్చువల్లీ పండుగ అంటే పెద్దలకి మనము పెడతామన్నమాట, అది పెట్టి అది మనం పేరెంట్స్ నుండి తెలుసుకొని మన నెక్స్ట్ జనరేషన్కి ఇవి అన్నీ చెప్పాలన్నమాట. సో మనం వీటిలో పార్టిసిపేట్ చేస్తేనే మనకి తెలుస్తాయి. ఇట్లాగే సంక్రాంతి అంటే ఏంటి, లైక్ మెయిన్గా ఫార్మర్స్ పండుగ అనమాట. వాళ్ళకి పంట చేతికి అందుతుంది ఈ టైంలో. సో వాళ్ళు ఆ సంతోషంలో పంట చేతికి అందిందని ఇదంతా సెలబ్రేట్ చేసుకుంటారు. లైక్ సంక్రాంతి కనుమ రోజున ఆవులు కోళ్ళు పందాలు ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇవన్నీ మనం చూస్తే మనం నెక్స్ట్ అలాగా చెప్పడానికి బాగుంటుంది మన జనరేషన్స్. ఎంజాయ్మెంట్ కాదు, మన ఫ్యూచర్ తరాలకు కూడా మన సాంప్రదాయాన్ని చెప్పాలి చెప్పాలి. లేదంటే ఇది మనం కాకుండా ఇంకెవరు చెప్తారు? నేను గ్రాడ్యుయేట్ అయిపోయిన జాబ్ చేస్తున్నాను సువర్చల సొల్యూషన్స్ అనే కంపెనీలో. యా, సో మచ్ చాలా బాగా వివరించారు. అండ్ చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీకు ఎట్లా ఉంది గాలిపటాలు ఎగరేయడం? అది చాలా ఫన్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీబడి. నేను ఇప్పుడు తిరుమల హాస్టల్ వైజాగ్లో చదువుతున్నాను. హాస్టల్లో దాంట్లో గేమ్స్ ఇలాగా కల్చరల్ యాక్టివిటీస్ ఏమి ఉండవు. సో ఇక్కడికి వచ్చి మా మాయాలేండ్లు ఇక్కడికి వచ్చి గాలిపటాలు ఎగరేయడం వల్ల చాలా హాయిగా ఉంది. సో అందరితో ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ చూడండి, గాలిపటాలే కాదు, అక్కడ ఒక లుక్ వేసుకోండి. అందరూ కలిపి ఎంత బిజీ లైఫ్స్ ఉన్నా సరే సంక్రాంతికి మాత్రం ఇలా కుటుంబ సమేతంగా జరుపుకుంటాం అంటున్నారు. సో నేను ఒక ఉమ్మడి ఫ్యామిలీని మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను. కానీ సాధారణంగా పల్లెటూరులో కానివ్వండి లేదా గ్రామాల్లో కానివ్వండి, ఎక్కడ చూసినా మనకి దాదాపు ఇదే ఎన్విరాన్మెంట్ కనబడుతుంది. సో ఇక్కడ వీళ్ళు ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాం. హాయ్, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటే మేము ఇక్కడే సెటిల్ అయిపోయి ఉన్నాం కనుక మాకు అనిపించేది ఏంటంటే మా సంక్రాంతితో పాటు వీళ్ళతో సరదాగా గడపడం అనేది చాలా గొప్ప విషయం. దాంతోపాటు మా కల్చర్ని కూడా మేము అడాప్ట్ చేస్తూ గాలిపటాలని, మార్నింగ్ నది స్నానాలని, దాన ధర్మాలు, పేదవాళ్ళకి ఏవో పంచడాలు, ప్రతి ఇంటిలోనే ఏదోటి పంచుతాం మేము డెఫినెట్గా. అది దుప్పట్లు అవ్వచ్చు, కంబల్స్ అవ్వచ్చు, ప్యాంట్ షర్ట్స్ అవ్వచ్చు, సారీస్ అవ్వచ్చు, లేకపోతే ఆడవాళ్ళకి మేకప్ సామాన్లు అవ్వచ్చు. దాంతోపాటు బెల్లంతో తయారు చేసిన స్వీట్స్ కూడా పంచుతామండి. ఈ గాలిపటాలు అనేది మీరు ఇప్పుడు చూశారు, అందరూ కలిసి కట్టుగా సరదాగా. మోడీ గారు కూడా మన ప్రధానమంత్రి, ఆయన కూడా ఒక సెలబ్రిటీతో డెఫినెట్గా గాలిపటాలు అనేది సంక్రాంతి రోజు ఎగరేస్తారు. అంతకుముందు సల్మాన్ ఖాన్తో కానీ, సునీల్ శెట్టితో కానీ, అక్షయ్ కుమార్తో కానీ మనం చాలాసార్లు చూసాం. సో ఇది ఒక సాంప్రదాయం. భారతదేశం అంతా కూడాను ఈ సంక్రాంతి అన్న డిఫరెంట్ డిఫరెంట్ పేరుతోని, లాహోరి పంజాబ్లో, ఇంకో దగ్గర భోగి, మన దగ్గర భోగి అని, సంక్రాంతి అని, అలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్తో బిస్వ అని బెంగాల్లో. సో సరదాగా జరుపుకుంటాం, హ్యాపీగా ఉంటాం. ముఖ్యంగా పుణ్య స్నానాలు అయితే కంపల్సరీ, మార్నింగ్ వేగి లేచి ఆనందం అనేది ఇక్కడ ఉన్న అన్నదమ్ములతో కలిసిపోయి సరదాగా. థ్యాంక్ యూ మ్యామ్. చూసారు కదా, సాధారణంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఎంత బిజీగా ఉన్నా సరే ఈ సంక్రాంతి పండుగకి డెఫినెట్లీ వాళ్ళ సొంత ఊర్లో వచ్చి మరి ఇక్కడ ఎంజాయ్ చేస్తాం అంటున్నారు. సో నిజంగా వీళ్ళందరినీ చూస్తూ ఉంటే అబ్బా పండగ అంటే ఇలా కదా ఉండాలి అని ఉంది. మనం ఎంత బిజీగా ఉన్నా ఎక్కడున్నా సరే సంవత్సరానికి ఒక్కసారైనా సరే మన కుటుంబ సభ్యులతో కలిపి ఇలాంటి పండుగలను జరుపుకున్నప్పుడు ఆ రిలేషన్స్ కూడా బాగుంటాయి, అదేవిధంగా మన ట్రెడిషన్స్ కూడా మనకి అందరికీ బాగా తెలిసి వస్తాయి. ఐ హోప్ ఈ వీడియోని మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు. అలాగే మీరు కూడా సంక్రాంతిని మీ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారు అట్లయితే మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం కీప్ వాచింగ్ సుమన్ టీవీ.